ఈనాడు పాసురంలో గోపికలంతా కూడా కృష్ణుడి దగ్గరికి వచ్చి, మేము నీకోసం వచ్చాము మీ సేవ చేయటానికే, కానీ నిన్ను వదిలి వెళ్ళేవటానికి కాదు, మేమంతా కూడా ఎప్పటికైనా నీతోటే ఉండాలి అని ఈరోజు 29వ పాసురంలో చదువుతున్నారనమాట. సిత్తం సిరుకాలే పొందున్నై చెవిత్తు ఉన్ పొత్తామరే పోత్తం పోరల్ కేళాయ్ பெத்தும் மெய்த்துண்ணம் குலத்தினில் பிறந்து நீ புத்தேவல் எங்குளை கோமாள் போகாது இத்தை பறை கொள்வான் நந்துகான் கோவிந்தா எத்தேக்க மேலேழு பிறவிந்துக்கும் தன்னோடு தோம யாவோம் உனக்கே நாமல் செய்யோம் மத்தேனா காமங்கள் மாத்தேலோர் எம்பாவாய். మేము తెల్లవారుజాము పూర్వమే నేను ఉన్న చోటకు వచ్చి నిన్ను దర్శించి బంగారు తామర పూల వంటి సౌందర్యం గల నీ పాదాలకు మంగళాలు పాడినందునకు ప్రయోజనం ఏమనగా, పశువులను మేపిన తర్వాతనే తాము భుజించడి గోకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ సేవలను స్వీకరించుటే కోరిన వారిని అనుగ్రహింపకుండుట తగదు. మేము నేడు నీ నుండి పరను పుచ్చుకొని వెళ్ళుటకు వచ్చిన వారం కాము. ఏనాటికి ఎన్ని జన్మలకైనా కూడా నీతో విడవరాని సంబంధం కలవారమే కావలేము. నీకే సేవలు అందించు వారలము కావలేము. మాకు ఇతరులైన కోరికలు లేకుండా చేయము. ఇది మా ప్రార్థన అని గోపికలంతా కూడా శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి చెప్పారన్నమాట. ఈనాటి పాసురం 29, రేపు 30వ పాసురం గోదా కళ్యాణం కూడా మా ఇంట్లో చక్కగా చేసుకుంటాం. జై శ్రీమన్నారాయణ.